హాయ్ ఫ్రెండ్స్ మేనేజర్ వైటీఆన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడు అంటే ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ఈరోజు ఏ రంగు కొల్లు ఏ రంగు కోళ్ళం మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చెప్పే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే రిక్వెస్ట్ ఏంటి మీ అందరికీ తెలుసు ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఉన్నప్పుడు ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా వస్తాయి అనమాట ఇలాంటి కలెక్ట్ వీడియోస్ ఓకే మనం టాపిక్లు కదా టాపిక్లు అయితే కూడా ఫస్ట్ నక్షత్రాల గురించి చూద్దాం ఈరోజు నక్షత్రాలు వచ్చేసి ఒకటి మృగశిర రెండు ఆరుద్ర ఈ మృగశిర నక్షత్రం అనేది ఉదయం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు జరుగుతుంది అన్నమాట ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఈ మృగశిర నక్షత్రం జరుగుతుంది ఈ నక్షత్రంలో ఏ రంగు కోలు ఏ రంగు కోళ్ళ మీద వేస్తుంటే ఇక్కడ కోడి అనేది నెమల మీద డ్యాగ మీద జరుగుతుంది డాగ్ అనేది పచ్చ కాకి మీద గెలుస్తుంది అనేది కాకి మీద గెలుస్తుంది కాక అనేది డాగ మీద గెలుస్తుంది అలాగే ఇటుక రంగు కోడి ఇటుక రంగు డాగ్ అనేది రసంగ మీద గెలుస్తుంది అనమాట ఇక దాని తరువాత ఆరుద్ర నక్షత్రం స్టార్ట్ అవుతుంది అనమాట అంటే పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల తరువాత ఇక ఈరోజు మొత్తము పగలు రాత్రి కూడా ఈ ఆరుద్ర నక్షత్రమే జరుగుతుంది ఈ నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద గెలుస్తుంది అంటే ఇక్కడ కోడి అనేది వన్ పొడల కోడి మీద గెలుస్తుంది డాగ అనేది కాకి మీద గెలుస్తుంది పచ్చ కాక అనేది డాగ మీద గెలుస్తుంది అలాగే పిచ్చుకమైన గౌడ అనేది నల్ల పొడాల కోడి మీద విజయం సాధిస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం ఇక కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుంటే ఇక్కడ కోడిని మనం దక్షిణ దిక్ దిక్కు నుంచి దక్షిణ దిక్కు నుంచి కోడి అనేది నడుచుకుంటూ రావాలన్నమాట అలా దక్షిణ దిక్కు నుంచి కోడి నడుచుకుంటూ వస్తే దానికి కంపల్సరీ బలం అనేది కూరి విజయం అనేది సాధిస్తుంది అనమాట ఓకే మనం జాబుల విషయంలోకి వెళ్తే ఇక్కడ జాబు విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పే ఒకే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అదే కలర్ ఐడెంటిఫికేషన్ ఆల్రెడీ మన షార్ట్స్ అంటే చిన్న వీడియోల్లో కలర్ ఐడెంటిఫికేషన్ గురించి ఎవరు పెట్టినా సరే నేనైతే వీడియో రూపంలో చేసి యూట్యూబ్లో షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది కనుక కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం తప్పు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు అర్థం కాకపోతే మన వాట్సాప్ నెంబర్ నేను స్టార్టింగ్లో అయితే ఇచ్చాను వాట్సాప్కు సెండ్ చేసినట్టయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో కలర్ అండ్ మాత్రం మిస్టేక్స్ చేయరని నేనైతే ఆశిస్తున్నాను ఓకే ఇక్కడ టాపిక్లో అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమల్లో ఇక్కడ ఎర్ర నెమల్లు అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైంస్లో ముసుక్కి ఎర్ర నెమ్మలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ నెక్స్ట్ తర్వాత ఎర్ర నెమ్మల తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటికీ ఇక్కడ ఎర్ర అబ్రాసు నెమళ్ళు బాగా పశ్చిమ గల కాకులు కాకి నెమ్మళ్ళు బాగా పశ్చిమ గల సేతువాలు నల్లకట్ట అబ్రాసులు ఎరుపు గల నెమలి అబ్రాసులు కాకి డ్యాగలు శుద్ధ డ్యాగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులకి గెలుస్తాయి రంగులు కానీ మా వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ పక్కనే ఓడిపోయి రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయేటికి కోడి పింగలాలు కోడి మైలాలు రంగు మైలాలు నల్లబొట్ల సేతువాలు పసిమి లేని సేతువాలు అలాగే కోడి పొలాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోతాయి ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి ఇక్కడ నల్ల బొట్ల సేతువాలు అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద గెలిసారంగు అనమాట కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి నల్ల బొట్ల సేతువాలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచారు లూల్ని చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికి కాకి నెమల పింగళాలు కాకి నెమల అంటే మళ్ళీ వాటికి అక్కడ కోడిచూపు ఉండకూడదు అలాంటి కాకి నెమల పింగళాలన్నమాట అలాగే నెమల పింగళాలు కాకి నెమల్లో పసిమగల నెమళ్ళు నెమల్లో కాకులు సేతువాలు అలాగే పశ్చిమ సేతువాలు తొమ్మిది వన్ని కాకులు నల్లకట్టు అబ్రాసులు ఇలాంటివి అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు శుద్ధ డేగలు కోడి రసంగులు కోడి ఎర్ర మైలాలు కోడి మైలాలు మిరపపన్న డేగలు కోడి ఎర్ర కక్కెరలు అలాగే కోడి నెమల కక్కెరలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కోడి నెమలు కోడి నెమళ్ళనేవి అనేవి టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి కోడి నెమళ్ళను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉండేది ఉంటుంది అలాగే నెక్స్ట్ వాటి తరువాత కోడి నెమల తరువాత చూపులు గెలిచినప్పటికి కోడి నెమల కక్కెరలు కోడి నెమల పింగళాలు కోడి పింగళాలు తెల్ల నెమళ్ళు తెల్ల కక్కెరలు అలాగే పింగళ నెమళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయి రంగు చూడండి కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చ డాగలు కట్టు కాకులు కాకి డాగలు శుద్ధ డేగలు మిరపపన్న డాగలు ఎరుపుకు మించిన డాగలు అలాగే అన్ని రకాల కళ్ళు కాళ్ళు నల్లగా ఉన్న అన్ని రకాల కోళ్ళు కూడా ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోతాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కాకులను పచ్చకాకులను పచ్చకాకి డాగలను ఈ టైంస్లో ఉపయోగించకూడదు ఓకే ఇక నెక్స్ట్ ఓ టైమింగ్ వచ్చేసి ఒకటి ముప్పై నుంచి మూడు నలభై వరకు ఒకటి ముప్పై నుంచి మూడు నలభై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ డాగ పింగళలాలు ఇక్కడ డాగ అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ ముసుక్కి డాగ పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిసే అవకాశం ఉంటుంది అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓల్ని చూపుల్లో మాత్రమే గెలిచినీ ఎర్ర పొలాలు ఎర్రబొట్టల సేతువాలు అలాగే శుద్ధ డేగలు కోడి డేగలు కోడి రసంగులు కోడి కక్కెరలు కోడి ఎర్ర మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మేగ్ చుట్టే చూపులు గెలుస్తాయి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి ఈ రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి పక్కన ఓడిపోయి చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాత మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే మనకి ఇక్కడ కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి నెమ్మళ్ళు బాగా పశ్చిమగాయ సేతువాలు పశ్చిమగాయ కాకులు నల్లకట్ట అబ్బరాసులు నెమ్మలి అబ్బరాసులు పచ్చకాకి నెమలు అలాగే సేతువాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ బాగా బొంగతలుపు తెలుపు గల కోడి కాకి ఇక్కడ శుద్ధమైన కోడి కాకి బాగా బొంగతలుపు ఉండాలి కుసి తెలుపు ఉండాలి అలాంటివన్నీ మ్యాక్సిమం టైమ్స్లో అన్ని రంగుల మీద గెలుస్తూ అలాంటి వాటిని మాత్రమే ముసుకు పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచిన చప్పటికి కోడి కాకి డాగలు నల్లకట్ రసంగులు బూడి రంగు మైలారం గట్టి కాకులు కాకి డాగలు పచ్చకాయ డాగలు ఎరుపుకు మించిన డాగలు అలాగే కోడి డాగలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమి టైమ్స్లో చూపులు గెలిచే రంగులు అన్ని చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మన వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటైతే పక్కన చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలా అప్పుడే మనకి ఇక్కడ కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ నెమల పింగళాలు డాగ పింగళాలు పశ్చిమకాయల సేతువాలు ఎర్ర నెమల్లో ఎర్ర అబ్బరాసులు పూలాలు అలాగే ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించొద్దు ఓకే ఇక మనం డే గురించి అయిపోయింది కాబట్టి నైట్ విషయానికి వెళ్దాం రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి నైట్ ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై వరకు రాత్రిపూట ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు చోపికి నెమల డాగలు అనమాట ఇక్కడ నెమల డాగలు అనేవి మ్యాక్సిమం గెలిచే రంగులు ఇక వాటి తర్వాత గెలిచే రంగు చప్పుకి ఎర్ర నెమళ్ళు కాకి పర్లాలు ఎర్ర అబ్బరాసులు శుద్ధ డాగలు కాకి నెమళ్ళు నెమలి అబ్బరాసులు పసిమగల కాకి పచ్చ పచ్చకాకి నెమళ్ళు ఎరుపుకు మించిన కాకిడాగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో గెలిచే అవకాశం ఉండదు అనమాట గెలుస్తాయి కానీ మనం ఇంటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయి రంగుల మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయే చోటుకి బూడిద రంగు మెయిలారు గోధుమ రంగు పింగళారు కోడి పింగలాలు కోడి మైలాలు నల్ల మైలాలు కోడి రసంగులు కోడి డాగలు మిరపపడి డాగలు చింతపిక్కల డాగలు డాగ పింగళాలు అలాగే బొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమ్ టైంస్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితులు ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి పింగలాలు లేదంటే బాగా గల కాకులు కాకి పింగళాలు లేదా బాగా గల కాకులు అనేవి టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినమాట కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ముసుక్కి కాకి పింగళాలన్నా లేదంటే బాగా గల కాకులను మాత్రమే పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినంగులు వీళ్ళు చూపులు మాత్రమే గెలిచినీ నల్లబుట్ల సేతువాలు నెమల పింగళాలు కాకి నెమలు గట్టి కాకులు నల్లకట్టు అబ్రాసులు ఇలాంటి అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులవి చూపులకి గెలిస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఓడిపోయి రంగుల మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డాగలు కోడి రసంగులు కోడి మైలాలు కోడి ఎర్ర మైలాలు శుద్ధ డేగలు మిరప పండుగ డాగులు అలాగే కోడి ఎర్ర ఎర్రకెరలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు నైటు పదకొండు గంటల నుంచి ఒకటే పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికి కోడి నెమల పింగలాలు ఇక్కడ కోడి నెమల పింగళాలనేవి మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేలాగనమాట కనుక మనం కంపల్సరీ నిమిషంలో ముసుక్కి కోడి నెమల పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది అలాగే వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికీ కోడి నెమల్లో కోడి నెమల కక్కెరలు తెల్ల నెమల్లో కోడి పింగళాలు కోడి పసుపు రంగు అబ్రాసులు కోడి మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే అవకాశం ఉన్న రంగులు ఇవి చూపులకి గెలిస్తే రంగులు కానీ మనం అంటే పర్టికులర్గా ఏ రంగులను పెట్టుకుంటే చూడండి ఇక్కడ పక్కన ఓడిపి కదా లేదా ఓడిపో రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి ఇక్కడ చప్పటికి కాకి డ్యాగలు గట్టి కాకులు శుద్ధ డాగలు పచ్చకాకి డ్యాగలు ఎర్ర డ్యాగలు ఇలాంటి రంగు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్